సార్ నమస్కారం సార్ నమస్కారండి మీరింత మొండిగా చేస్తే ఎలా సార్ మీరు కాదు చేసేది కాదు మీరు అందరినీ భయపెట్టేస్తారు మీరు అందరినీ కాలక మీరు కొంచెం ఇంకొకసారి ఆలోచించుకొని మన అందరం కూర్చొని మీరు మీరు ఎట్లా మీరు మీరు అందరితో మాట్లాడు ఒకసారి ఎందుకు మీరు ఒక్కళ్ళు ఇంత సాహసం చేస్తే ఎట్లా మీరు ఈ వయసులో నేను చేసే ప్రతి పని కూడా మీ ద్వారా రాష్ట్రం బాగుపడాలి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు బాగుపడాలి మీ ద్వారా కాపురంలో బాగుపడాలి అది అల్టిమేట్ చేయండి నేను చేసే ప్రతి పనిలో కూడా ఇవన్నీ ఉంటాయి మాకు కావాల్సింది మీరు ముఖ్యమంత్రి అవ్వాల్సి పైన మరి ఆ టైంలో మీరు అలా చూడాలనుకుంటే మీరు ఆమా నిరాహార దీక్షలు చేస్తారా సార్ మీరు పెద్దలు మాకు మాకు బాధగా ఉంటాయి మీరు ఇలాగ అన్నాలన్నీ మానేసి మీరు వయసులో మ్యామ్ కనీసం మందులు కూడా వేసుకోకుండా మీరు ఇట్లా ఉంటే ఎట్లాగా మీరు ఒకసారి దిగిన తర్వాత అండి రాజకీయంగా చేస్తే మళ్ళీ అదిగో అంటారు అంటే మీరు మీ పట్టుదల తెలుసు నాకు అంటే ఏం లేదు మీరు కనీసం అంటే ఏం లేదు మీరు ఇంత సాహసం దేని కొడుకెట్టారని నాకు బాధ అనిపించింది మీరు ఏం చేయమంటారు చెప్పండి ఏం లేదు ఒకసారి నేను మీరు కొంచెం కనీసం మందులు వేసుకొని కొంచెం నా మాట విని కొంచెం మీరు విరమించండి ఇంకొంచెం పకడ్బందీగా మాట్లాడి ఇంకొంచెం పకడ్బందీగా మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది ఇంకొక వేరే విధ రకంగా దీన్ని కార్యాచరణ ప్రకటి నేను నా రిక్వెస్ట్ ఏమైనా మీరు కొంచెం విరమించండి అంతే మీరు ఏం లేదు మీరు ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ అనుకున్న ఆశయాలు నెరవేరుతాయి నేను వచ్చి నేను మిమ్మల్ని కలుస్తాను మీరు కొంచెం మనసుపోతే కొంచెం జాగ్రత్తగా మీరు విరమించండి మీ స్టేట్మెంట్ ఇచ్చారు అందరికీ రీచ్ అయింది అది దుమ్మపోతమైన వర్షం లాంటి వాళ్ళు ప్రభుత్వం అది మనం ఎన్ని చేసినా మీరు మీరు సఫర్ అవ్వకూడదండి మీలాంటి అనుభవజ్ఞులు మా అందరికీ మార్గదర్శకత వహించాలి మీరు దిగి రావాలంటే అది మీరు పొలిటికల్గా చేద్దాం సార్ ఆమర నిరాహార దీక్షలు వీళ్ళు మిమ్మల్ని మరింత హింస గురి చేస్తారు తప్ప సత్ఫలితాలు వస్తాయనేది నాకు అదొక్కటే సందేహం అందుకని కొంచెం మీరు ఆలోచించుకొని నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం దీక్షని విరమించి ఒక విధంగా